నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్. ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్, sample to contain foreign fat ani cheptu unnaru. However, under the circumstances listed before, a false positive result can be obtained ani kuda cheptu unnaru. What are those kind of circumstances ani chuste, ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి. అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని సాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం, మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం, మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బుడదేయాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే,
హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినది వైఎస్ఆర్సీపీనే, జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినది వైఎస్ఆర్సీపీనే, ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే.